ముచ్చటగొలిపే మగుబల మనసుకు నచ్చే 916 కేడియం బంగారు ఆభరణాలు హాల్మార్క్ తో పాటు అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో అందిస్తోంది సంగ్వి గోల్డ్. స్వచ్ఛతకి చిహ్నం ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించారు. గతంలో అదే, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రావాలంటే తెరలు కట్టాలి, చెట్లు నరికేయాలి, అప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి వచ్చి పోయాడనేటువంటిది మనకి తెలిసే అర్థం. ఇవాళ ఒక చెట్టు కాదు కదా, చిటారు కొమ్మను కూడా తొలగించిన దాఖలాలు సంవత్సరం ప్రజెక్ట్లో చేయలేదు. ఈనాడు ఒక పాపులర్ చీఫ్ మినిస్టర్ వచ్చాడు, 164 శాసనసభ్యులు కలిగిన ముఖ్యమంత్రి, 97% ప్రజా అభిప్రాయం పొందినటువంటి ముఖ్యమంత్రి వస్తే చెట్టు ఆకు కూడా కదలనికుండా ఆయన ప్రయాణం సాగింది. ఎక్కడ తెరలు కట్టలేదు, అందరు శాసనసభ్యుల్ని బస్సులో ఎక్కించుకున్నాడు, అన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకున్నారు. వచ్చి ఆ యొక్క గ్రామం, ఆ యొక్క మండలం, ఆ నియోజకవర్గం యొక్క ప్రజలు నాడి కనుక్కోవడానికి ఒక చర్చా వేదికను కూడా పెట్టి బలవంతపు సమూహాలను ఏర్పాటు చేయడానికి, వేల సంఖ్యలో నాకు జనం కావాలి, నేను మాత్రం తెరల మాటనే వస్తాను, జనాన్ని మీరు ద్వారండి, నేను మైక్రో ఉపన్యాసం చెప్తాను, నా ముఖ్యమంత్రి కాదు. అది గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి గారి కార్యక్రమం. ఇది ప్రజా అభిప్రాయం మీద పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేది ఇవాళ స్పష్టంగా మనకు కనపడింది. ప్రజల అవసరాలు తెలుసుకోవాలంటే ప్రజల మధ్యనే కూర్చోవాలి, చర్చా వేదికలో వాళ్ళ అవసరాలు తెలుసుకోవాలి, వాటిని పరిష్కరించాలి అన్నదే ఈనాటి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ఆలోచనతోనే ఎటువంటి సమాచారం జిల్లా అధికార యంత్రాంగానికి ఇవ్వకుండా, అందులో సామాన్య ముఖ్యమంత్రి కాదు ఈయన, జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, టెర్రరిస్ట్ అటాక్లో బయటపడినటువంటి ముఖ్యమంత్రి, ఈ దేశంలో అత్యంత ప్రధానమైనటువంటి భద్రత కలిగినటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు, అయినా భద్రతను పక్కన పెట్టాడు, యంత్రాంగాన్ని పక్కన పెట్టాడు, నేరుగా తన హెలికాప్టర్లో సోమసెల చూడడానికి వస్తున్నాడనంటే చివరి నిమిషంలో తెలుసుకున్న మేము హడావుడిగా పరిగెత్తామే తప్ప ఇటువంటి ఏర్పాట్లకు కూడా అవకాశం లేని పరిస్థితి. ఆనాడు వచ్చారు, వెలిప్యాడ్లో దిగ్గానే ముఖ్యులందరినీ కలిశారు, అందరినీ తోడు తీసుకున్నాడు, సోమసెల ప్రాజెక్టులు చూద్దాం పదండి అన్నాడు, జరిగిన నష్టాన్ని చూశాడు, ప్రాజెక్టు పైకి వెళ్ళాడు, ప్రాజెక్టు గేట్లు, ఆ గేట్లు తెరవడానికి ఉపయోగించేటువంటి రోప్లు, ఆ తర్వాత దానికి ఉన్నటువంటి రిటైనింగ్ వాల్స్, వాటన్నిటితోటి దెబ్బతిరిపోయి నష్టపోయినటువంటి ప్రాజెక్టు ఎఫ్రాన్లు అన్నీ కూడా గమనించి వివరాలు తెలుసుకున్నాం. అక్కడి నుంచి సోమశిల హైలెవల్ కెనాల్ ఏదైతే పని చేస్తూ ఆపేశారో, గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేశారో దాన్ని కూడా పరిశీలించాలి. అక్కడి నుంచి వచ్చి చర్చా వేదికలో ఆ సందర్భంలో జరిగినటువంటి వివరాలన్నీ కూడా మీ దృష్టికి తేవాలి. మీ ద్వారా ఈ జిల్లా రైతాంగానికి ముఖ్యంగా తెలియాలనే ఆలోచనతోనే ఈనాడు మీడియా సమావేశాన్ని పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా మేమందరం కలిసి ఏర్పాటు చేస్తున్నామని చెప్పి దాదాపుగా ఈ యొక్క సోమసెల రిజర్వాయర్ జరిగినటువంటి నష్టాన్ని వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిఆర్సీ సమావేశాలు, జిల్లా పరిషత్ సమావేశాల్లో, ఐఏబీ సమావేశాల్లో ఆనాడు నేను అధికార పార్టీలో ఉన్నా, మా సోదర శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఒక యజ్ఞమే చేశాం, ఒక పోరాటమే చేశాం ప్రభుత్వం, ప్రభుత్వ శాసనసభ్యులు అవి కూడా పోరాటం చేయాలి దుస్థితి అన్నాడు.
చేసినప్పటికీ మాకు ఎలాంటి ఫలితాలు దక్కలేదు. 99 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పి ఒక జీవో ఇచ్చారు. అడవులు దురదృష్టం మరింత అయిందంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక మంత్రి, ఆయనే ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయన ఏమి చూశాడో, ఏమి చెప్పాడో, ఏమి రిపేర్ చేశాడో కనీసం చేసిన దాంట్లో ముఖ్యమంత్రి గారికి చెప్పిన పరిస్థితి లేదు. అదే ఈనాడు ఈ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారు వెంటనే వచ్చారు, సోమసర ప్రాజెక్టును పరిశీలించారు, దీని అవసరాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పారు. ఇవన్నీ కూడా 70 రోజులు మా పరిపాలనలోనే జరిగాయని మాది 100 రోజుల్లో టార్గెట్, 100 రోజుల్లో ఫలితాలు చూపించాలి ప్రజలకు అనుకున్నాం. కానీ ఇవాళ 50 రోజుల్లోనే ఇరిగేషన్ మంత్రి గారు సోమసర ప్రాజెక్టులను ఆయన విజిట్ చేయడం జరిగింది. 70 రోజులు పూర్తి కాకముందే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే సోమసర ప్రాజెక్టుకు వచ్చి ప్రాజెక్ట్ యొక్క పరిశీలన చేసి ఏమేమి అవసరం అనేది తెలుసుకోవాలి. ఆయనకి ఫోటోలు మనం గతంలో చూసాం, ఫోటోలు నిన్న కూడా ఎగ్జిబిట్ చేశాం. అన్ని గేట్లు ఉప్పుపెట్టిపోయారు, గేట్లు ఆపరేషన్కి ఉపయోగం లేవు. ఆ గేట్లు వాడే రోప్లన్నీ ప్రాజెక్టు కట్టినప్పుడు ఏర్పాటు చేసిన రోప్లన్నీ, కనీసం వాటికి గ్రీస్ కూడా వాడలేదు. గ్రీస్ పూసే దాఖలాలు లేక, డబ్బు లేక ఇంజనీర్లు వదిలేస్తే అవి తుప్పుపెట్టిపోయి మెలిదిరిగిపోయి తెగిపోయే పని. మరొక అన్నమయ్య ప్రాజెక్ట్ అవుతుందేమో ఈ సంవత్సరాలని భయపడ్డాము. లక్షలాది మంది ప్రాజెక్టు కింద ఉన్న రైతాంగం, గ్రామాలు, నెల్లూరు జిల్లా ప్రజానీకం ఏమవుతుంది అనేటువంటి ఆందోళన మాలో ఉంది. కానీ ఆ ప్రభుత్వంలో జరిగింది, ఈ ప్రభుత్వంలో చేసి మనం దాన్ని మళ్ళీ పూర్వ వైభవంలో తేవాలని ప్రయత్నం, దానికని అని మొదలు పెట్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఒక 200 క్యూబిక్ మీటర్లు మాత్రం వేయగలిగారు. ఇది చాలదు, 1000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ప్రతిరోజు వచ్చే విధంగా యావరేజ్ చేసుకొని పనులు మొదలు పెట్టమని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తాం. దానికి అవసరమైన డబ్బు విడుదల చేస్తాం. కాంట్రాక్టర్లు ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు ఇది, ప్రజల అవసరాల ప్రాజెక్టులను నిర్మాణం చేశాం, దాన్ని కాపాడుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ సెప్టెంబర్లోగా 25,000 నుంచి 30,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని వేయాలి అని చెప్పి అధికారులకు ఆదేశించి 2025 మార్చి సీజన్ లోపల 37,000 క్యూబిక్ మీటర్లు వేసి పూర్తి స్థాయిలో దీన్ని భద్రతను ఏర్పాటు చేయండి అనే ఆదేశం ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా దానికి అవసరమైనటువంటి డబ్బులు మంజూరు చేయడంలో కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు. ట్రస్ట్ గేట్లు ఆ రోపులన్నీ కూడా 1988లో ఏర్పాటు చేస్తే కనీస దాన్ని గ్రీస్ అప్లై చేసే పరిస్థితి లేని గత ప్రభుత్వం చూసి ఈ ప్రభుత్వంలో అవసరమైన నిధులు ఇస్తామని చెప్పి దానికి 2.42 కోట్ల రూపాయలు అవసరమవుతుందంటే వెంటనే విడుదల చేస్తున్నాం, టెండర్లు పిలిచి పనిచేయండి, అవసరమైన మేరకు మీరు ఫ్లాట్ టెండర్లు చెప్పండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. సోమశిల కుడివైపు హెడ్ రెగ్యులేటర్ కూడా దెబ్బతినిపోయింది, దానిలో ఎస్కేఎఫ్ఎఫ్ కెనాల్ కండలేరుకి నీళ్లు వెళ్ళాలి, దానిలో నుంచి దక్షిణ కాలువకి నీళ్లు వెళ్ళాలి, ఆ యొక్క హెడ్ రెగ్యులేటర్ కూలిపోయిందంటే ఆ అవసరానికి 5,40,000 రూపాయలు మంజూరు చేసి వెంటనే పనులు చేయండి. సౌత్ పేడర్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే 18,00,000 రూపాయలతో కెనాల్ ఫ్లీస్లన్నీ రిపేర్ చేయమని అనుమతులు ఇవ్వడం జరిగింది. సోమశిల కుడి రిటైరింగ్ వాళ్ళు దెబ్బతిన్నది అంటే 9.5 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపించి దాన్ని పనులు మొదలుపెట్టడానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. ఈ విధంగా అత్యవసరమైన పనులు ఈ సీజన్లో మనం చేసి ప్రాజెక్టును కాపాడుకుంటూ ఈ జిల్లా తిరుపతి జిల్లా రైతాంగానికి నీళ్లు ఇవ్వండి. వీటి అవసరాలు తీరిన తర్వాత నెక్స్ట్ సీజన్ కనుక పూర్తి స్థాయి రిపేర్లు చేపడదాం. సోమశిల ప్రాజెక్టు నెల్లూరు జిల్లా రైతాంగానికి జీవనాడి లాంటిది, రైతాంగం యొక్క ప్రయోజనాలకి కట్టుబడి ఉంది నా ప్రభుత్వం అని చెప్పి చెప్పకనే చెప్పి
కొన్ని మంజూరులు ఇచ్చి నేను రోజు మానిటర్ చేస్తాను, దీనికి కావాల్సిన పనులు వెంట వెంటనే చేయండి అని చెప్పి జిల్లా అధికారులు అందించారు. ఈరోజు సోమసెల్లో 26.432 ఈఎంసీల నీరు నిల్వ ఉంది. 11,898 క్యూసెక్ల నీరు కృష్ణా రాయలసీమ జలాల నుంచి, తుంగభద్ర నుంచి విడుదలయ్యే నీరు ఇవాళ మనకి సోమసెలకు చేరుతా ఉంది. 11,898 క్యూసెక్లు అంటే కొంచెం ఇంచుమించుగా ఒక్క టీఎంసీ నీరు సోమసెల ప్రతిరోజు వస్తాం. అందువల్ల 26 టీఎంసీలు పెరిగింది. అలాగే కండలేరు డ్యాంలో 5.8 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇది డెడ్ స్టోరేజ్ కన్నా కిందకి దిగిపోయింది. ఇందులో నుంచి తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. అయితే ఇన్ఫ్లో చూస్తే అక్కడ ఏమీ లేదు, సోమసెల నుంచి మనం వదలడం లేదు. కానీ కండలేరు రిజర్వాయర్ కింద దాహార్తి తీర్చేటువంటి మంచినీటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ మంచినీటి ప్రాజెక్టుల ద్వారా తిరుపతికి కూడా నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది, తిరుమలకు కూడా నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ అవసరాల కోసం ఈరోజు సోమసెలలో ఈరోజు నుంచే 2,000 క్యూసెక్ల నీరు తెలుగు గంగ ప్రాజెక్ట్ ద్వారా కండలేరుకు విడుదల చేస్తున్నాం. ఒక 4-5 రోజుల్లో కండలేరుకి ఆ నీరు చేరుతుంది. అక్కడ నుంచి సత్యసాయి గంగ కెనాల్ ద్వారా, అంటే పూండి కెనాల్ ద్వారా మన ఏర్పేడు దాకా తీసుకెళ్ళి అక్కడ మేర్లపాక మల్లిమడుగు రిజర్వాయర్కి నీటిని తరలించి తిరుపతి తిరుమల దాహార్తి తీర్చడానికి మనం నీటిని విడుదల చేస్తూ ఉన్నాం. సోమసెల నీరు ఇవాళ మనకి 26 టీఎంసీలు ఉంది కాబట్టి రోజుకు 2,000 క్యూసెక్లు మాత్రం, 11,000 ఇంట్లో ఉంది, అందులో 2,000 క్యూసెక్లు తిరుపతికి మంచినీళ్ళు ఇవ్వడానికి రాత్రి అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేసి దాన్ని విడుదల చేస్తున్నామని చెప్పి ఈరోజు మీ ద్వారా ఇవాళ తెలియజేయడం జరుగుతుంది. అన్నమయ ప్రాజెక్టులో ఉన్న నిర్వాసితులకి ఇంతవరకు నష్టపరిహారం కానీ, ఇంతవరకు వాళ్ళకి ప్రత్యామ్నాయ గ్రామాలు ఇళ్ళు కానీ ఏర్పాటు చేయలేనటువంటి ఒక నిస్సహాయతల ప్రభుత్వం చూపించింది, నిర్లక్ష్యం చేసింది. ఆ వరద ప్రవాహం పెద్దది అవడంతో మన వాళ్ళు ఆపరేట్ చేయడంలో ఈ గేట్లు సరైన పద్ధతిలో ఓపెన్ కాకపోవడం, ఈ రోడ్లు కూడా సరిగా పనిచేయకపోవడం, సడన్గా నీళ్లు ఎక్కువ రావడంతో మనకు కూడా ఇబ్బంది అయింది. ఈ యొక్క ఏప్రాన్ కుటుంబమైంది అంత ప్రజలు దాదాపు 5 లక్షల క్యూసెక్ల నీళ్లు విడుదల చేశారు. లెఫ్ట్ బ్యాంక్లో సపోర్టింగ్ వాటర్ కూడా కుటుంబే అంతేకాదు, అక్కడ నీళ్లు వదిలితే ఎక్కువైతే సంగం నెల్లూరు బ్యారేజీలు దాటి ఈ ప్రవాహం సముద్రంలో కలవాలి. దాదాపు 80 కిలోమీటర్ల నిడివి ఉంది సోమసెల నుంచి సముద్రం దాకా. ఈ ఉన్నటువంటి ఫ్లడ్ ట్యాంకులన్నీ కూడా వీక్ అయిపోయాయి. అతను గతంలో వచ్చినటువంటి వరదలు వర్షాల కారణంగా, అధిక వర్షాల కారణంగా రివర్ కోర్సులో ఉన్నటువంటి ఫ్లడ్ ట్యాంక్స్ వీక్ లేకపోతే దానికి రిపేర్ చేసిన దాఖలాలు లేదు. అందుకనే వచ్చినటువంటి వరద ఆ బట్టలన్నీ కొట్టేశాయి. ఇతకద్దు దోపిడీకి ప్రాధాన్యత ఇచ్చారే కానీ ఆ ఫ్లడ్ బ్యాంక్స్ని పటిష్టం చేసేదానికి గత ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడున్న ఈ జిల్లాలో ఇరిగేషన్ మంత్రి పట్టించుకున్న దాఖలాలు లేదు. కేవలం ఎన్నో పరివేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫ్లడ్ బ్యాంక్స్ కొట్టేసి అడ్డగోలుగా దోచుకుపోతుంటే ఇసుక బాటలు పెట్టి వదిలేసి కనీసం కూడికి చేయకపోతే ఆ ఫ్లడ్ బ్యాంక్స్ని గాళ్ళు చేయకపోయిన దానివల్ల వచ్చిన నీళ్ళన్నీ గోవూరు నియోజకవర్గం, గోవూరు పట్టణం మీద కూడా పడి మునిగిపోయింది, నెల్లూరు సిటీ మునిగిపోయింది, ఈ నెల్లూరు నగరమే కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. కాబట్టి గత పరిపాలన ఎంత దురదృష్టంగా సాగిందో, ఎన్ని తప్పులు చేశారో, ఎన్ని విధాలుగా నష్టపోయిందో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వల్ల రైతాంగం ఎంత నష్టపోయిందో. కాబట్టి ఇవాళ ప్రజలు అప్రమత్తులయ్యారు, కొత్త ప్రభుత్వాన్ని తెచ్చారు. మంచి పరిపాలన కావాలంటే 100 రోజులు మా పరిపాలనలోనే, 70 రోజుల్లోనే వీటన్నిటికీ ఒక మంచి మార్గాన్ని చూపించి వాళ్ళు మొదలు పెడుతున్నాం. తప్పకుండా ఇవన్నీ కూడా పూర్తి చేసి రైతాంగానికి నీళ్ళు అందించే దాంట్లో మేము నిరంతరం పనిచేస్తాం.
చేయడం. సంగ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంగ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో బిఐఎస్ 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంగ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీట్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్ లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలు మా ప్రత్యేకత. విచ్చేయండి సంగ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్ ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూర్. సెల్ 9333123123.